మాజీ కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె చూపిన పరిష్కార మార్గం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని షాద్నగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్చార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. సుష్మా స్వరాజ్ రెండవ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ చటంపల్లి వివేకానంద కళాశాలలో సుష్మా స్వరాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, నాయకులు అందే బాబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించి తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందిన సుష్మా స్వరాజ్ లేకపోవడం చాలా బాధాకరమని అని పేర్కొన్నారు. సంఘ కార్యకర్త నుండి ఏబీవీపీ నాయకురాలుగా వివిధ శాఖల ప్రముఖ కేంద్ర మంత్రిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్చలం మురళీ లక్ష్మయ్య గౌడ్, చిట్టెం లక్ష్మి, కాంత్రెడ్డి, సొప్పరి నరసింహ, మోహన్ సింగ్, మాణిక్యం, వివిధ మండలాల అధ్యక్షులు మఠం ఋషికేశ్, కొమరబండ శ్రీశైలం, చేకు సుధాకర్, దొడల వెంకటేష్, పసుల నరసింహ, నాగరాజు చారిమల్రెడ్డి, మహేందర్రెడ్డి, ప్యాట అశోక్ సుధాకర్, సందీప్ బంటారం, లక్ష్మణ్ గౌడ్, వడ్ల అరవింద్, బంటారం వెంకటేష్, మంగళి మల్లేష్, చాకలి అశోక్ తదితరులు పాల్గొన్నారు.